ఈరోజు మనం భారతదేశం గురించి తెలుసుకుందాం. కేవలం 10 నిమిషాలు వినండి, 100 ప్రశ్నలకు గ్యారంటీగా సమాధానాలు పొందండి, టెట్లో ఈజీగా క్వాలిఫై కండి. భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి గణనీయంగా తగ్గుతాయి? నవంబర్ మధ్య నుండి. భారతదేశంలో శీతాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు. భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల జనవరి. పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందే పంట గోధుమ పంట. భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను ఏమని అంటారు? లూ పవనాలు అంటారు. వేసవి ముగిసే సమయంలో భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో కురిసే వర్షాలను ఏమని పిలుస్తారు? మ్యాంగో షవర్స్. భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే పవనాలు ఏవి? ఋతుపవనాలు. ఋతుపవనాలను మొదటిగా గుర్తించిన వారు ఎవరు? అరబ్ వర్తకులు. ఋతుపవనాలు ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 20 డిగ్రీల దక్షిణాక్షాంశాల మధ్య. భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల ఏది? జూన్ మొదటి వారంలో. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని ప్రాంతం ఏది? కోరమండల్ తీరం. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని రాష్ట్రం ఏది? తమిళనాడు. తిరోగమన ఋతుపవన కాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది, దీనిని ఏమని అంటారు? అక్టోబర్ వేడిమి. టండ్రా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన వాయువు మిథేన్. శీతోష్ణస్థితి మార్పు వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఎంత పెరుగుతాయి? 2 డిగ్రీలు. 2009లో వచ్చిన ఏ తుఫాను వల్ల సుందర్వన్ ప్రాంతం అతలాకుతమైంది? లైలా తుఫాను వల్ల. శీతోష్ణస్థితి అంటే ఏమిటి? 30 సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సరాసరి. ఉష్ణోగ్రత వర్షపాతాలను తెలియజేసే గ్రాఫులను ఏమంటారు? మానోగ్రాఫులు. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత దేన్ని బట్టి మారుతూ ఉంటుంది? సూర్యపుటము. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తరాది రాష్ట్ర ప్రాంతాల కంటే చాలా ఎక్కువ, దీనికి కారణం ఉష్ణమండలంలో ఉండటం. భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తున్న రేఖ కర్కట రేఖ. భూభాగంతో పోలిస్తే సముద్ర భాగాలు నిదానంగా వేడెక్కుతాయి, నిదానంగా చల్లబడతాయి. వేసవిలో కోల్కత్తా కంటే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎందుకు? సముద్రమట్టానికి ఎత్తులో ఉన్నందువలన. సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు వస్తుంది? ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది, దీనికి కారణం సముద్రమట్టం కంటే ఎత్తులో ఉన్నందువలన. ట్రేడ్ వింగ్స్ అంటే ఏమిటి? ఒకే దిశలో స్థిరంగా వీచే పవనాలు. భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహాన్ని ఏమంటారు? జెట్ ప్రవాహము. జెట్ ప్రవాహాలు సముద్రమట్టానికి ఎంత ఎత్తులో వీస్తాయి? 12,000 మీటర్ల ఎత్తులో. జెట్ ప్రవాహాల వేగం ఎంత ఉంటుంది? గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. తూర్పు జెట్ ప్రవాహం ఏ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది? 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం. గంగానది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, గోదావరి నదులలో హిమాలయ నదీ వ్యవస్థ కానిది ఏది? గోదావరి నది. సింధు నది జన్మస్థలం మానస సరోవరం. సింధు నది ఏ పర్వతాలలో పుట్టింది? కైలాస పర్వతాలు. జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో సింధు నది ప్రవహించని రాష్ట్రం మధ్యప్రదేశ్. గంగానది జన్మస్థలం గంగోత్రి. భగీరథి, అలకనంద కలిసే ప్రాంతాలను ఏమంటారు? దేవప్రయాగ్. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? సాంగ్పో.
బ్రహ్మపుత్ర నది హే హిమనీనదం నుంచి పుట్టింది. చెమయంగ్ డంగ్ ద్వీపకల్ప నదులన్నీ కలిసే సముద్రం బంగాళాఖాతం. ద్వీపకల్ప నదులలో పెద్ద నది గోదావరి. గోదావరి నది పుట్టిన ప్రదేశం నాసిక్ త్రయంబకం. ఉపరితల నీటి ప్రవాహం అంటే కాలువల ద్వారా ప్రవహించే నీరు. అంతర్గత నీటి ప్రవాహం అంటే భూగర్భజలం. తుంగభద్ర జలాలను పంచుకునే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు. నీటి హేతుబద్ధ వినియోగానికి ఉదాహరించిన గ్రామం హివారే బజార్. హివారే బజార్ గల రాష్ట్రం మహారాష్ట్ర. గోదావరి నది ఈ సముద్రంలో కలుస్తుంది బంగాళాఖాతంలో. 2011లో భారతదేశ మొత్తం జనాభా 121 కోట్లు. స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని తెలిపే అంశం లింగ నిష్పత్తి. శిశు మరణాల్లో ఎక్కువగా చనిపోయేవారు ఆడపిల్లలు. 2011లో స్త్రీ అక్షరాస్యత శాతం 82.14, పురుషుల అక్షరాస్యత శాతం 65.46. ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలిపేదానని ఏమంటారు జననాల రేటు. 1992లో భారతదేశంలో జననాల రేటు 29. 1992లో భారతదేశంలో మరణాల రేటు 19. ప్రజలు తమ నివాస ప్రాంతాలు దాటి వెళ్ళడాన్ని ఏమని అంటారు వలసలు. దేశాల మధ్య జరిగే వలసలను ఏమంటారు అంతర్జాతీయ వలసలు. ఒక నిర్దిష్ట వైశాల్యంలో నివసించే జనాభాను ఏమంటారు జనసాంద్రత. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికుల శాతం ఎంత 92%. భారతదేశంలో జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు 10 సంవత్సరాలు. భారతదేశంలో జనగణన నిర్వహించే సంస్థ సెన్సెస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జనగణన మొదటిసారిగా చేపట్టిన సంవత్సరం 1782. జనగణన ప్రకారం పిల్లలు అంటే ఎవరు 14 సంవత్సరాల లోపు వయసున్నవారు. జనగణన ప్రకారం పనిచేసేవారు అంటే ఎవరు 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు వారు. జనాభా గణన ప్రకారం వృద్ధులు అంటే ఎవరు 59 సంవత్సరాల పైబడిన వారు. ప్రతి 1000 మంది జనాభాలో పురుషులు స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలిపేదానని ఏమంటారు లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రం హర్యానా. లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అక్షరాస్యత శాతం కేవలం 12%. 2001లో భారతదేశ అక్షరాస్యత శాతం 64.84. 2011లో భారతదేశ అక్షరాస్యత శాతం 74.04. శ్రామిక జనాభా అంటే 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు గల జనాభా. జనాభా మార్పుకు ముఖ్య కారణం జననాలు మరణాలు వలసలు. 2011లో భారతదేశ జనసాంద్రత 382. అధిక జనసాంద్రత గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం రాజస్థాన్.